సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వచ్చిన విద్యార్థి నాయకులకు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఉన్న కార్యవర్గ సభ్యులు కొంతమందికి, వివిధ నాయకులు ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రెస్ వారు మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాలుగా మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, రాయలసీమ హక్కుల ఐక వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలా మందికి తెలియదు. అరౌండ్ 20 ఇయర్స్ బ్యాక్ ఒక వార్తాపత్రిక యాజమాన్యం దగ్గర కేసీఆర్ గారు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, ఆ యాజమాన్యం కూడా, ఆ మీడియా యాజమాన్యం కూడా దాని మీద అక్కడ కూర్చున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉంటేనే కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరి తర్వాత డిప్యూటీ స్పీకర్ అయ్యారు వారు, అప్పుడు మాటల్లో ఏమొచ్చిందంటే నేను తెలంగాణ ఉద్యమాన్ని నేను మొదలు పెడతాను, తెలంగాణ సపరేట్ చేస్తాను అని ఆయన మొదలు పెట్టాం చెప్పి, నేను ఆ రోజే ఆ మీడియా మిత్రంతో అప్పుడే ఆయన తెలంగాణ ఉద్యమం పెడితే వెనుకబాటు తనానికి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నారు, నేను రాయలసీమ హక్కుల ఐక్య వేదిక వారికన్నా వెనుకబాటు మనదున్నదని తెలియపరిచేదానికి ముందుకు తీసుకోపోతానని నేను రాయలసీమ హక్కుల ఐక్య వేదిక పెడతాను, అలాగే సమైక్య ఆంధ్ర కోసం కూడా పోరాడతాను. వెనుకబాటు తనంతో వాళ్ళ రాష్ట్రాన్ని నిర్వహణ చేయాలంటే ఆ హక్కు వాళ్ళకు ఉండదు, రాయలసీమకు ఉంటుంది కదా. అయినా మేము సమైక్య ఆంధ్ర కోసం పోరాడతాము. వాళ్ళు అనుభవించి ఇప్పుడు వెళ్తామంటున్నారు, వారిది తప్పు అనే రీతిలో స్పందించి రాయలసీమ హక్కుల ఐక్య వేదిక స్థాపించి సమైక్య ఆంధ్ర వదిలి పెట్టడం జరిగింది. ఎన్నో బాధలు పడటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సపరేట్ అడుగుతామని ఫైట్ చేస్తే ముందరిని వాళ్ళని కన్విన్స్ చేసేదానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. నేను ఉద్యమాన్ని మొదలు పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రలో చాలా మంది నాయకులు నా ద్వారా వారు వారంతగా చేరటం జరిగింది. ఎన్నో పోరాటాలు చేశాం. పోరాటాల వెనుక మాకు ఎక్కడా శత్రువులు లేరు. నేను చెప్తే కూడా చాలా మంది వినరు. సరే, ఏదైనా సరే మీరు రాయలసీమ ప్రాంతానికి పోరాడుతున్నాం, మీరు ఏది పోరాడతాం పోరాడండి, మీకు నేను అబ్జెక్షన్ చేయను, నా హక్కుల కోసం నేను పోరాడతాను, మీ దాంట్లో నేను చేరను, సపరేట్ రాయలసీమ పార్టీ అన్నా సపరేట్ రాయలసీమ అన్నా నేను చేరునని ఖండితంగా చెప్పడం జరిగిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత వారు అర్థం చేసుకోవటం జరిగింది. సో గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయరాదు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా చేతిలో ఉన్నప్పుడు పని చేయాలి. మన కర్నూలు వరకే చెప్తాను, రైల్వే స్టేషన్ అభివృద్ధికి పనులు ఇప్పించాను, మన కర్నూలు వరకు కొండారెడ్డి బ్రిడ్జ్ లైట్లు వేయించి ఫ్లాగ్ వేయించాను కేంద్ర ప్రభుత్వంతో, మరి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం దగ్గర 200 కోట్లతో దగ్గర 3000 కోట్లు అనుకుంటాను ప్రాజెక్ట్. నేను మంత్రిగా ఉన్నప్పుడు 150 కోట్లతోనే 20,000 ఎకరాలు ఉండేది, 100,000 ఎకరాలు తీసుకుపోయానని రాయలసీమ కొట్టి కర్నూలు పార్లమెంట్ ఏరియాలు. అప్పటి నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషనే లేదు, ఒక చెరువు రాలేదు, ఒక లిఫ్ట్ రాలేదు, ముందు కూడా వస్తాయన్న దేవుడే చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90% ఇస్తుంది. ఆ 10% కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ కింద తీసుకొని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని 100% తీసుకోవచ్చు. ఆ పని చేయరు. 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ అయిపోతాయి ఫండ్స్. మైనార్టీ అని మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ ఫండ్స్ ఇస్తే ఒక పైసా వాడుకోరు, వాడి వాడినట్లు ఉంటుంది అది. ఇలా రాయలసీమలో పవర్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇది మెయింటెనెన్స్ కాస్ట్ తప్ప దీనికి పవర్ ఖర్చే ఉండదు. మరి మనకి ఇక్కడ శాండ్ దొరుకుతుంది, మనకి చుట్టుపక్కల రాయలసీమకి అంతా ఆ శాండ్ అమ్మిన దుడ్లు మనకు డిపాజిట్ వస్తుంది. ఆ అమ్మిన డబ్బులు ఈ ప్రాంతంలో విలేజెస్ డెవలప్మెంట్ కు వస్తుంది. ఆ డబ్బులు అది రూల్ ఇక్కడ. ఆ శాండ్ అనేది మాయమైపోతుంది. బిల్లు ఎవడేస్తాడో, స్టేట్కి ఎంత నీది వస్తుందో ఎవరికి తెలియదు. ఇటువంటి పరిస్థితి మనకు వచ్చే ఆదాయం కళ్ళకు కనపడదు. ఇంకా సరాయా నేను చెప్పగలను, అది మీ అందరికీ తెలుసు. ఒక యూనివర్సిటీ తీసుకుంటే ఉర్దూ యూనివర్సిటీ తెచ్చాము రాయలసీమ హక్కుల నుంచి, ఆ బిల్డింగ్లు కట్టేదానికి ముందుకు పోవటం లేదు. రాయలసీమ హక్కుల పోరాటంలో మరి స్టూడెంట్స్ లీడర్షిప్తో రాయలసీమ యూనివర్సిటీ తీసుకురావటం జరుగుతుంది. దానికి ఇంకా గ్రాంట్స్ చాలా వచ్చేది ఉంది, దాన్ని కొద్దిగా దురాక్రమం చేసి ఉన్నారు. ఇలా ఒక్కొక్కటి తీసుకోపోతే బాధాకరంగా ఉంటుంది.